బతుకు దెరువు కోసం హైదరాబాద్కు పొట్టచేత పట్టుకొని రావడం జరిగింది. కష్టపడే తత్వం ఉన్నవాడికి ప్రపంచంలో మంచి ఇల్లు కట్టుకున్నాను, ఫ్లాట్ కట్టుకున్నాను, అన్ని ఉన్నాయి, అంత హ్యాపీ ఉంది. కాకుంటే కన్ 1992లో ఒక లైఫ్ చేంజింగ్ ఒకటి జరిగిందండి. ఏం జరిగింది తెలుసా? నీకు నచ్చింది జై బాస్, నీకు నచ్చింది చేస్తూ ఉంటే ఫస్ట్ మిమ్మల్ని విమర్శిస్తారు, మిమ్మల్ని చూసి నవ్వుతారు, మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, తర్వాత మీతో పాటు నడుస్తారు. కానీ వాళ్ళకి తెలియదు గంపా నాగేశ్వరం తొక్కేసింది ఒక మనిషినే అనుకున్నారు, కానీ వాళ్ళు తొక్కేసింది విత్తనం అని తెలియదు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని బాధాకరమైన విషయాలు కూడా జరిగాయి. మా నాన్నగారికి నేను ఏం చేయలేకపోయాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు అప్పుడు నా దగ్గర ఇంత డబ్బు లేకుండా ఏం లేకుండా అండి. మీ అమ్మ నాన్న పోయిన తర్వాత నాలాగా ఏడవకండి, నాలాగా బాధపడకండి, ఉన్నప్పుడే చూసుకోండి బాస్.